కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ ను ఎల్లారెడ్డి ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, పోలీస్ అధికారులు పరిశీలించారు. కరోనా ప్రైమరీ బాధితులకు యుద్ద ప్రాతిపదికన భవనాలు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం అన్నారు. రోజు రోజుకు ఎల్లారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల్లో కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ ప్రజల రక్షణార్థం బుధవారం స్థానిక మోడల్ స్కూల్ను పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. కరోనా పేషెంట్లను పలకరించారు. కరోనా బారిన పడి క్వారంటైన్ లో ఉన్నవారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితుడు డిఎస్పీ శశాంక్ రెడ్డి, ఎల్లారెడ్డి పట్టణ సిఐ రాజశేఖర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీన్ మోహన్, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్లు క్వారంటైన్ లో ఉన్నవారికి మీరు అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లు సమయపాలన పాటిస్తే తగ్గిపోతుంది అని అన్నారు. కరోనా పేషెంట్లకు అన్ని రకాలుగా వసతులు కల్పించినట్లు తెలిపారు. పట్టణంలో పెరుగుతున్న కరోనా ప్రైమరీ బాధితుల దృష్ట్యా స్థానిక గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాల భవనాలను ఏర్పాటు చేసి పరిశీలించారు. కరోనా అనుమానితులు ఎక్కువ అవుతున్న వేళ ఈ భవనాలు అవసరానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ భవనాల లిస్టును జిల్లా కలెక్టర్ శరత్ నివేదికకు సమర్పించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఒకటి ప్రైమరీ కాంట్రాక్ట్ అనేది అది పెట్టుకుంటే బెటర్ ఏమో. లేదు అది అంటే పిల్లలు ఉండరు డ్యూటీ చేసుకోవాలి కష్టం అక్కడ ఉంటారు అంతే 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 ఎందుకు